ఒక పెద్ద పార్టీ మన దగ్గర వస్తువు కొనడానికి రెడీగా ఉన్నారు. ఆ పార్టీని మనం నెక్స్ట్ వీక్ మీట్ చేస్తున్నాం. ఓకే మోహన్, మోహన్ నీకు ఫోన్ పెట్టాడు. రాత్రిపూట ఎవరు బయటకు రాకూడదని ఎందుకు దండలు వేస్తున్నారు? నువ్వు ఈ ఊరి కొత్త కదూ, అందుకే ఇలా అడుగుతున్నావు. ఈ ఊళ్ళో పాతబడ్డ ఒక శివాలయం ఉంది, ఆ గుళ్ళోకి ఎవ్వరు వెళ్ళకూడదన్నది ఒక సాంప్రదాయం. అయితే దైవశక్తి గల ఒక నాగుపోవు మాత్రం ప్రతి పౌర్ణమి నాడు ఆ గుడికి వెళ్లి నాగమణిని కక్కి శివపూజ చేస్తుంది. ఆ తరువాత తన ప్రియ నాగుతో రతిలో పాల్గొంటుంది. ఆ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల పౌర్ణమి రోజు ఎవ్వరూ ఇల్లు వదిలి బయటికి రారు. చెప్తున్నాను, నీ చెవులు వినపడలేదా? అయినా అంత పట్టుదల దేనికి? పాలు తీసుకురావడానికి కాస్త లేట్ అయింది, దానికి కోపగిస్తాలా? ఇప్పుడు నువ్వు పాలు తాకపోతే నేను చచ్చిపోతాను, ఆ తర్వాత నేను ఎవరు కాపాడతారు? పాలు తాగు. తెలియడంలో బొమ్మ గీస్తున్నాను. ఇదేంటమ్మా పావు మెళ్ళ వేసుకున్నావు? కొబ్బరి బండల వ్యాపారం వదిలి పావులు గారడి చేస్తున్నావా? ఇది గారడి చేసే పావం కదయ్యో, నాగాపురంలో దైవ నాకు ఈ నాగరాజు అంటే నాకెంత ఇష్టం. అవును, ఏమిటయ్యా ఇది? గుడి, కోనేరు, చెట్టు, చేమ ఈ బొమ్మలే గీస్తావా? మనుషుల బొమ్మలు కూడా గీయగలవా? అన్ని వేయగలను. అందులో ఆడవాళ్ళ బొమ్మలు గీయాలంటే నాకు హల్వా తినట్టే. యోజో, నా బొమ్మ గీయవయ్యా? ఇప్పుడే నీ బొమ్మ వేస్తా, వెళ్ళాలా నిలబడి? సరే. పెద్ద కనకదుర్గం అని అనుకున్నావా? పావుతోటి పోజిస్తున్నావు, పావును కింద దింపు.
నిజంగా నాగరాజ రెడీ గుడ్ బొమ్మ అయిపోయింది వచ్చి చూడు ఏంటయ్యేది గజ్జి పిచ్చిగా అసహ్యంగా బొమ్మ గీసావు నేనేమన్నా సిల్క్ అనుకున్నావా ఏమిటయ్యేది తోడ మీద మచ్చు పెట్టావు నాకక్కడుందని నీకే తెలుసు నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు ఒక్కసారి ముఖం చూస్తే చాలు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ గా చెప్పగలను మచ్చల గురించి మాత్రమే తెలుసా ఇంకా ఏమైనా తెలుసా నాకు అన్ని తెలుసు అయ్యో కట్టుకోబోయే వాడికి తెలియాల్సిన రహస్యం నీకు తెలిసింది ఇప్పుడు నేను ఏం చేయను మాట్లాడకుండా నన్నే కట్టుకో అది సాముద్రిక శాస్త్ర ప్రకారం తొడ మీద మచ్చ ఉన్న అమ్మాయికి గుండె మీద మచ్చ ఉన్న మగాడే మొగుడవుతాడని చెప్తారు కావాలంటే నా గుండె మీద మచ్చ ఉంది చూడు మగాడు ఆడదానిగా మారతాడని విన్నాను కానీ నా లంగా ఉండి ప్యాంట్ షర్ట్ గా ఎలా మారింది అయ్యి బాబోయ్ ఈ కట్రాతో ఊళ్ళోకి వెళ్తే దాడులు అందరూ జడుచుకున్నాను రాళ్లతో కొట్ర అవసరానికి లంగా ఉండి అయ్యా నాగాపురం అనే ఊళ్ళో ఓ శక్తివంతమైన పావుంది అది పౌర్ణమి రోజున నాగమణ్ణి కక్కి మహాశివునికి పూజ చేసే అలవాటు ఎలాగైనా ఆ నాగమణ్ణి మనం దక్కించుకుంటే కోటిస్తులు అయిపోతాం ఇన్ని విషయాలు తెలిసిన మీరే వెళ్ళి ఆ నాగమణి తెచ్చుకోవచ్చురా మమ్మల్ని పిలవడానికి కారణం ఎటువంటి పావైనా నీ గౌరవ శక్తికి భయపడుతుంది లొంగిపోతుందని విన్నాను అందుకే నిన్ను నా పార్ట్నర్ గా నిర్ణయించుకున్నాను నిన్ను కూడా పార్ట్నర్గా తెచ్చుకుంటాను ఎందుకో తెలుసా విదేశాల్లో ఉన్న స్మగ్లర్స్తో నీకు చాలా డీలింగ్స్ ఉన్నాయి నీ ద్వారానే నాగమణ్ణి సేల్ చేయాలి కాబట్టి మిస్టర్ మోహన్ మాకు వాటా ఎంత ముగ్గురికి ఈక్వల్ షేర్ మిమ్మల్ని ఎలా నమ్మేది మీకు విషయం చెప్పాలి నాకు ఇలాంటి పనులు చేసే అలవాట్లేదు ఇదే మొదటిసారి నా బిజినెస్లో నాకు 20 లక్షల లాస్ వచ్చింది ఆ విషయం నా భార్య కూడా తెలియదు ఆ లాస్ నేను కట్టకపోతే నా పరువు ప్రతిష్ట వీధిని పడుతుంది ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు ఓకే రేపే పౌర్ణమి మన నాగపురం వెళ్తున్నా ఇందు మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయాలనగా ఈ రోజు పౌర్ణమి యథావిధిగా రాత్రిపూట 7 గంటల వరకు బయటికి రాకూడదు Thank you.
ఎవరో వస్తున్నారు. అయ్యో